మల్కాజ్గిరి ఓటర్లకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరి బరిలో నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చినా కానీ మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ అందరితో నాకు ఉన్నటువంటి స్నేహము స్నేహశీలైనటువంటి సంబంధాలు ఇంకా అదేవిధంగా కొనసాగుతుంది. నేను రాజకీయాల్లో దాదాపు 45 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. అదే సిద్ధాంతాన్ని అదే పార్టీ నమ్ముకొని ఓడినా గెలిచినా ప్రజలతోనే ప్రజల కోసమే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాను. కాబట్టి ఒక అవకాశం ఆఖరి అవకాశంగా నేను భావిస్తూ మీ అందరూ కూడా ఈ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ టీడీపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా నేను మీ అందరినీ కూడా గర్వపడేలాగానే నా ప్రవర్తన ఉంటుంది. అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ మన ప్రతినిధులు ఇంతవరకు నోరు ఇప్పలే మల్కాజ్గిరి విషయం కానీ అసలు పోకపోయేది. కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి మల్కాజ్గిరి సమస్యలపైన నేను మాట్లాడాను. ఈరోజు మల్కాజ్గిరి ఒక ప్రాతినిధ్యం నాకు ఇస్తే మిమ్మల్ని గర్వపడేలానే నేను ఈరోజు ఉంటాను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మీ అందరితో కోరుతా ఉన్నాను ఒక ప్రశాంతత కోసం, ప్రశాంతమైనటువంటిగా మల్కాజ్గిరి కోసం, గొడవలు లేకుండా మల్కాజ్గిరి కోసం, ల్యాండ్ గ్రాబులు లేకుండా మల్కాజ్గిరి కోసం, ఒక వంశపరమైనటువంటి ఒక రాజకీయాలకు దూరంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా నేను ఉన్నాను. కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపియండి. ఈ పోరాటం ఏదుందో ఇది ధనబలము జనబలము మధ్యన పోరాటము. జనబలమే గెలుస్తుంది, ధనబలం మీద అని భావిస్తున్నాను. దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వండి. బీజేపీ అభ్యర్థిగా నాకు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మేయర్ గెలిపించాల్సిందిగా మీ అందరితో ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై జై.